జెమికుంట వడ్డెర సంఘం సమావేశంలో హాజరైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరైన కర్ణాటక మాజీ మంత్రి ఎమ్మెల్యే అరవింద లింభావళి జాతీయ డి నోటిఫైడ్ కాస్ట్ కమిషన్ సభ్యులు నరసింహ బీజేపీ నేతలు ధర్మారావు రమేష్ రాథోడ్ ఎండల లక్ష్మీనారాయణ వడ్డెర సంఘం అధ్యక్షుడు వెంకటేష్ ఈటల రాజేందర్ ఏ విధంగా కామెంట్స్ చేశారో చూద్దాం టిఆర్ఎస్ లో చేరకపోతే జేసీబీలు ట్రాక్టర్లు నడవనీయమని వృత్తి చేసుకోమని బెదిరించారట అయినా భయపడకుండా నాతో వచ్చినందుకు ధన్యవాదాలు బలవంతంగా తీసుకెళ్తే నడుస్తదా 30న ఓట్ల రూపంలో గుద్దుడు గుద్దితే దిమ్మ తిరగాలి నాకు 18 ఏళ్లుగా ఏ బాధ్యత ఇచ్చినా సమర్థవంతంగా చేశాను కొడుక నేను పార్టీలోకి మధ్యలో వచ్చాను పార్టీ చరిత్ర 20 ఏళ్లైతే అందులో నా చరిత్ర 18 ఏళ్లు టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ గడ్డ మీద పుట్టగతులు ఉండవు 2023 లో టిఆర్ఎస్ పతనం కావడం ఖాయం 30న జరిగే ఎన్నికల్లో హుజూరాబాద్ ఆ దిశగా సంకేతం ఇవ్వబోతుంది మన జీవితాలను మన తల రాతలను మార్చే ఎన్నిక ఇది ఆశామాషిగా తీసుకోవద్దు మీ హక్కుల కోసం పోరాడే బాధ్యత నాది అని ఈటల రాజేందర్ ఈ విధంగా కామెంట్స్ చేశారు చివరికి మా ఒడ్డల జీవితంలో మట్టి పడుతున్నారు మా ఒడ్డలను ఉండాలని చేస్తున్నారు పారిశ్రామిక సతాయిస్తున్నారు పారిశ్రామిక సతాయిస్తున్నారు రెవెన్యూ వాళ్ళు సతాయిస్తున్నారు మైనింగ్ వాళ్ళు సతాయిస్తున్నారు అని చెప్పి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వాళ్ళకు పెద్దగా ఒరిగింది లేదు అక్కడక్కడ అప్పుడప్పుడు మానవత్వం అందరి ముందు కాపాడు ప్రయత్నం చేసినాం అక్కడక్కడ ధైర్యంతో రాణకుండా అని చెప్పి కాపాడుకునే ప్రయత్నం చేసిన తప్ప मोटमोदारी चलकर मोटमोद मुख्यमंत्री बंद कोटनी
జేసీబీ సీజ్ చేసుకోబడగా ట్రాక్టర్ సీజ్ చేసుకోబడగా